हाय फ्रेंड्स, सैंट्रो जिंग 2009 मॉडल व्हील सिलेंडर ऑयल लीकेज कारणंगा ई रोज मनम सिलेंडर रीप्लेसमेंट कोसम व्हील रिमूव चेयडम जरुगुतुंदी। व्हील रिमूव एलागो अंदरिकी तेलुसु काबट्टि 4x लो 4x फॉरवर्ड लो चूपिस्तुन्ना। తర్వాత వీల్లో సిలిండర్లో ప్రాబ్లం ఏంటి చూడండి। లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ నేను రేర్ షాక్ అబ్జర్వర్ చేంజ్ చేసుకున్నప్పుడు వీల్ సిలిండర్ బూట్ కట్ అయినట్టు కనిపెట్టాను। దాని కారణంగా ఈరోజు ఇది వీల్ సిలిండర్ వీడియో చేస్తున్నాను। రేర్ షాక్ అబ్జర్వర్ చేంజ్ చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేయలేకపోయాను। చేంజెస్ కొనేది చూపిస్తా ఇప్పుడు మీకు। చాలా సింపుల్, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు। శాంట్రో జింగానే కాదు, ఏ కార్ అయినా చేసుకోవచ్చు। కాకపోతే ఓనర్ కొంచెం జాగృత వహించాలి। బ్రేక్ పరంగా ఏ ఇష్యూ ఉన్నా ఇమిడియట్ గా సాల్వ్ చేసుకోవాలి। ఈ కిట్ ఒకటి ఉంటే సరిపోద్ది। ఈ కిట్ మనకు ఏ కార్ కైనా అన్ని పార్ట్స్ లలో ఉపయోగపడుతది। వీల్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు 1 వీక్ బ్యాక్ రేర్ షాక్ అబ్జర్వర్ చేంజ్ చేసుకున్నాను। యారో మార్కులు చూస్తున్నారు మీరు। ఆ రోజు నేను ఈ ఆయిల్ లీకేజ్ కనిపెట్టాను। ఒరిజినల్ షోరూమ్ కి వెళ్తే స్పేర్ పార్ట్స్ బయటికి అని చెప్పారు। ఆఫ్ ద మార్కెట్ హ్యుండాయికి సంబంధించిన వీల్ సిలిండర్ దొరకలేదు। ఆన్లైన్లో కూడా కొంచెం కష్టమైంది, అందుకే బోష్ కంపెనీ తెప్పించాను ఆఫ్ ద మార్కెట్। చాలా సింపుల్, మనకు ఇది ఓపెన్ చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా, ఏ కార్ అయినా కూడా, నాట్ ఓన్లీ శాంట్రో। చాలా సింపుల్ మనం ఇక్కడ। ఇప్పుడు నేను 8mm బోల్ట్తోని ఇది వీల్ సిలిండర్ హబ్ ఓపెన్ చేస్తున్నాను। చాలామంది మెకానిక్లు ఏం చేస్తారు కదంటే ఇది హ్యామర్తో టచ్ చేసి పీకుతారు। హ్యామర్తో ఎట్టి పరిస్థితుల్లో మనం హ్యామింగ్ చేయకూడదు। కంపెనీ ఈ హోల్ ఇచ్చింది ఎందుకు, 8mmతో నేను రిమూవ్ చేశానుగా చూశారు కదా, అలా చేసుకోవాలి। ఓపెన్ అయింది చూడండి, ఇక్కడ మీకు యారో మార్క్లో చూపిస్తున్న బూట్ కట్ అయింది। ఈ కారణంగా ఆయిల్ లీక్ అవుతుంది, డస్ట్ లోపలికి పోయి సిలిండర్ పనిచేయడం మానేసింది। ఇది రేర్ రైట్ సైడ్ వీలు కట్ అయింది। వీల్ సిలిండర్ మార్చడం కోసం ఈ వీడియో చాలా సింపుల్, మనం చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు। టూల్స్ ఉంటే సరిపోద్ది, ఒకవేళ మీ దగ్గర టూల్స్ లేకున్నా కొనుక్కోండి, ఒకసారి కొనుక్కుంటే మీకు ఎప్పటికీ పనికొస్తుంది। ఇక్కడ ఆయిల్ లీకేజ్ కారణంగా చూడండి, డస్ట్ చాలా ఫామ్ అయింది, పెయింట్ రిమూవ్ అయింది। ఇది DOT 3 ఆయిల్, ఇది చేతులకు తగిలినా ఎక్కడైనా పడినా పెయింట్ రిమూవ్ అవుతుంది, చేతులకు ఎలర్జీ వస్తుంది। ఎలర్జీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయిల్ టచ్ కాకూడదు। ఎంత డస్ట్ ఫామ్ అయిందో చూడండి। 2009 మోడల్ శాంట్రో జింగ్, ఇక్కడ ఏమన్నా ఆయిల్ లీక్ అవుతుందని చూసినా కానీ ఈ సైడ్ నుంచి రావట్లేదు, ఓన్లీ సిలిండర్ నుంచి అవుతుంది బూట్ కట్ అవ్వడం వల్ల। మనం కావాలంటే బూట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ లోపల సిలిండర్ పిస్టిన్ పర్ఫెక్ట్ ఉన్నట్టయితే బూట్స్ కూడా తెప్పించుకొని మార్చుకుంటే సరిపోద్ది, సిలిండరే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు। కాకపోతే ఈ సిలిండర్లో లోపల రస్ట్ వచ్చింది, ఆయిల్ డస్ట్ పోవడం కారణంగా। మనకి సిలిండర్ ఓపెన్ చేయాలనుకుంటే మనకు 8mm ఒకటి, 10mm ఒకటి, రెండు స్పానర్స్ ఉంటే సరిపోద్ది, చాలా సింపుల్ ఓపెన్ చేసుకోవచ్చు। ఈ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బాక్స్ పాన్ అయితే ఏదైతుందో నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించుకున్నాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు। ఇది ఒకటి ఉంటే ఈ ఏ వెహికల్కైనా యూజ్ అయ్యే ప్రతి స్పానరు అందులో ఉంటుంది। ఆయిల్ లీక్ కాకుండా ఒకటి హోస్ పైప్ పెట్టాను నేను,
పైప్ చూస్తున్నారుగా మీరు పాత ఆయిల్ ఏదైతుందో అది మొత్తం క్లీన్ చేసుకోవాలి మనం సిలిండర్ చేంజ్ చేసినాక ఏమన్నా లీక్ అవుతుందో తెలవడానికి చాలా ఈజీగా ఉంటుంది పాత ఆయిల్ మొత్తం చేంజ్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి రస్ట్ లేకుండా డస్ట్ లేకుండా బోష్ కంపెనీ ఆఫ్ ద మార్కెట్ తెప్పించాను ఇది బుడ్మో నుంచి తెప్పించాను ఆఫ్లైన్లో కూడా ఎక్కడ దొరకలేదు ఆన్లైన్ సైట్ బుడ్మో బుడ్మోలో ఏ వెహికల్కైనా కూడా ఏ స్పేర్స్ అయినా కూడా అవైలబుల్లో ఉంటాయి నేను బుడ్మో నుంచి తెప్పించాను ఇది 550 రూపీస్కి వచ్చింది చూశారుగా బూట్ ఎంత కట్ అయింది రస్ట్ వచ్చింది ఇది లోపలికి ప్రెస్ అవ్వడం కూడా లేదు అందుకే ఇది వర్క్ చేయడం లేదు బ్రేక్ ఇష్యూస్కు సంబంధించింది ఏది ఉన్నా కానీ ఏ వెహికల్ ఓనరు అయినా కూడా ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి బ్రేక్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి బోష్ కంపెనీ చూశారు కదా చాలా సింపుల్ మార్చుకోవడం మార్చి చూపిస్తాను మీకు మార్చాను చూడండి ఈ టైంలో కొంచెం ఇన్కమింగ్ కాల్ రావడం వల్ల మీకు వీడియో రికార్డింగ్ చేసి చూపించలేకపోయాను ఫిట్ చేశాను చూడండి చాలా సింపుల్ ఎలాగైతే రూమ్ రిమూవ్ చేశామో అలాగే ఫిట్ చేయడం దీంట్లో వేరే ఏం లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు దీంట్లో ఖరాబ్ అయ్యేది లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఫిట్ చేశాక ఒక్కసారి తిప్పి చూస్తే ఫ్రీగా ఉందా లేదా తెలుస్తుంది బ్రేక్ పట్టేస్తుందా లేదా ఈ స్క్రూ ఓపెన్ చేసి ఎలా ఓపెన్ చేసారో అలా ఫిట్ చేయాలి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫిట్టింగ్ అయిపోయింది స్క్రూ ఫిట్ చేస్తున్నాను చాలా సింపుల్ మన ఇంట్లోనే ఏ కారుకైనా నాట్ ఓన్లీ శాంట్రోజింగ్ మీరు ఏ కారుకైనా చేసుకోవచ్చు చిన్న చిన్న పనులు మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మన వెహికల్లో ఏ ప్రాబ్లం ఉంది ఏం చేయాలనేది మనకు కూడా ఒక అవగాహన వస్తుంది దానికోసం ఈ చిన్న వీడియో నా ప్రయత్నం ఈ వీడియో చూసి ఏ ఒక్కరు కూడా మీ సొంతగా మీరు చేసుకోగలిగితే ఈ వీడియోకు నాకు ఫలితం దక్కుతుంది సెల్ఫ్ రిపేర్ ఇంట్లోనే చేసుకోవాలనే ప్రయత్నం నాది ప్రతి చిన్న చిన్న విషయాలకు మెకానిక్పై ఆధారపడనవసరం లేదు మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఈ వీడియోలో కామెంట్ చేసినట్టయితే మీకు వెంటనే రిప్లై ఇస్తా మీరు చేసుకోవడానికి నేను హెల్ప్ చేస్తా బ్రేక్ ఇష్యూలో ఎలాంటి లేట్ చేయకూడదు చాలా ఫ్రీగా తిరుగుతుంది చూడండి మనం అంతా ఫిట్ చేసినాక ఇలా ఫ్రీగా తిరిగితే సరిపోతుంది ఫైనల్లో ఒకసారి మనం బ్రేక్ ఆయిల్లో ఏదన్నా ఎయిర్ ఉందా అనేది ఒకసారి ఎయిర్ రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది ఎయిర్ రిమూవ్ చేసుకున్నాక మీకు బ్రేక్ పర్ఫెక్ట్ వస్తుంది నేను ఇక్కడ కొంచెం రస్ట్ లాగా కనబడింది కాబట్టి శాండ్ పేపర్తోని క్లీన్ చేశాను మీకు కూడా ఏమైనా కనిపిస్తే క్లీన్ చేసుకోండి చాలా సింపుల్ ఏ వర్క్ అయినా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు తగిన స్పేర్స్ ఉంటే సరిపోద్ది స్పేర్స్ ఖర్చుతో కూడుకున్న పని కాదు స్పేర్స్ ఒకసారి కొనుక్కుంటే సరిపోద్ది వీల్ టైట్ చేయడం రిమూవ్ చేయడం ఎలాగో తెలుసు కాబట్టి మళ్ళీ 4X మీకు చూపిస్తున్నాను మన నెక్స్ట్ వీడియో ఇంజన్ ఆయిల్ చేంజ్ ఆయిల్ ఫ్లాషింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇంజన్ ఆయిల్ ఫ్లాషింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి రెండు సర్వీసింగ్ల తర్వాత ఒక ఫ్లాషింగ్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ హాయ్ గుడ్ నైట్